हलो अंडी, वेलकम टू नूरीस किचन। ईरोज नेनु मीकु सन्न चक्रारु एला तयारु चेसुकोवालो चेसि चूपिस्तानु। दीनिकि कावाल्सिन पदार्थालु, नेनु इक्कड 1/2 केजी शनगपिंडि तीसुकुन्नानंडि। दींट्लो नेनु वामु, नेय्यि लेनि वाळ्ळु बटर् अयिना वेसुकोवच्चुंडि, కొద్దిగా సాల్ట్। నేను ఈరోజు అచ్చం శనగపిండితో చేస్తున్నానండి। మామూలుగా చక్రాలంటే బియ్యపిండి, మినపప్పు కలిపి, శనగపిండి కలిపి చేస్తారు, కానీ నేను ఈరోజు అచ్చం శనగపిండితో చేస్తున్నానండి। ఇది చాలా టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు ఈ పిండిలో 1 స్పూను సాల్ట్ వేస్తున్నానండి, 1 స్పూను వాము వేస్తున్నాను, 1/2 స్పూను ఇంకొద్దిగా కావాలంటే వేసుకోవచ్చండి, అది మన టేస్ట్ని బట్టి। ఇక్కడ నేను 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి, నెయ్యి లేని వాళ్ళు బటర్ వేసుకోవచ్చు। ఇలా 3 వేసి బాగా పిండిని బాగా కలపాలి, పొడి పిండినే కలపాలి, నీళ్లు కలపకముందే పిండినంత బాగా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। ఇందులో నేను కారం వేయట్లేదండి, ఇవి చిన్న పిల్లలు తినడానికి చాలా బాగుంటాయి। ఇష్టమైన వాళ్ళు కారం వేసుకోవచ్చు, 1-2 స్పూన్లు కారం వేసుకోండి। నేను ఇందులో కారం వేయలేదండి, ఈ పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు, చాలా రుచిగా ఉంటాయి। ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి పిండిని, శనగపిండి కాబట్టి నీ వాటర్ ఎక్కువ పట్టవండి, చూసి కలుపుకోండి। పిండిని చపాతి పిండిలా కలపండి। ఈ విధంగా నేను ఈ కలిపిన పిండిని ఈ చక్రాలు వేయడానికి నేను గన్ మోడల్ గిద్దల్ని వాడుతున్నానండి। ఇందులో వత్తడం కూడా చాలా తేలిక, పిండి కూడా ఎక్కువగా పడుతుంది। ఈ విధంగా కలిపిన పిండిని కొద్ది కొద్దిగా గిద్దల్లో పెట్టాలి। మీద నూనె పెట్టుకొని ఈ విధంగా ఉత్తుకోవాలి। ఈ విధంగా పిండి చక్రాలు, ఇవి తొందరగా శనగపిండి కాబట్టి తొందరగా వేగుతాయండి। ఈ లోపు మనం వేరే ఇంకో చక్రానికి పిండిని రెడీ చేసుకోవాలి। 1/2 కేజీ పిండికి 3 చక్రాలు అయినాయండి, ఇక్కడ నాకు ఎక్కువ పిండి పడుతుంది కాబట్టి తొందరగా అయిపోతాయి। మరీ ఎర్రగా రానియకూడదండి, లైట్గా రానియాలి, కొద్దిగా తెల్లగా ఉన్నప్పుడే తీసుకోవాలి। ఈ శనగపిండి చక్రాలు కాబట్టి ఎక్కువగా ఎర్రగా వేయించకూడదు। ఈ విధంగా నేను 1/2 కేజీ పిండి తీసుకున్నానండి, దీనికి 3 చక్రాలు అయినాయి,
ఒక అరగంటలో అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. ఉట్టి శనగపిండితో చేసాం. కొద్దిగా కావాలంటే వామ్ ఎక్కువ వేసుకోవచ్చు, కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి. సాయంత్రం పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి, పెద్దవాళ్ళు అయినా తినడానికి, పిల్లల బాక్సుల్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి. కావాల్సిన వాళ్ళు మీరు మిర్చి యాడ్ చేసుకోండి. నేను ఇందులో మిర్చి వేయలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.